మార్కెట్లలో అధికార పక్షానికి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాంట్లో జేసీకి ఒక సమస్య వచ్చింది. జేసీని అక్కడ అధికార పక్షం వాళ్ళు ఓన్ చేసుకునేది తక్కువ కాబట్టి ఆయన ఏరియాకి ఎవరేమో ఆయనకి, అందుకని ఓపెన్గా అనౌన్స్ చేసేసారు నా డబ్బులు నాకు ఇది వాటా, కాకపోతే ఇది దేశోద్ధరణ కోసం రాష్ట్రోద్ధరణ కోసం అన్నట్టు తన నియోజకవర్గ ఉద్ధరణ కోసం మద్యం షాప్ పెట్టేవాళ్ళు 15%, ఒక 20%, మొత్తం 35% డబ్బులు ఇస్తే అది ఈయన ఇంకో 15 రూపాయలు వేసుకుని అభివృద్ధి చేస్తాడు. మరి కేంద్రం నుండి వచ్చే నిధులు ఏం చేస్తున్నారు, రాష్ట్రం నుండి వచ్చే నిధులు ఏం చేస్తున్నారు, పంచాయతీరాజ్ నిధులు ఏం చేస్తారు, అయ్యన్న ఉండగా మళ్ళీ ఈయన సొంత డబ్బులు పెట్టేది ఏంది నాకు అర్థం కాలే. మళ్ళీ అందులో ఆయన ఇచ్చిన పొలిటికల్ స్టేట్మెంట్ అంటే గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు తిన్నదంతా నేను కక్కిస్తాను, ఆ డబ్బులతో గతంలో అసలు ఎవడొద్దన్నాడు దానికి. ఇంకోటి వాళ్ళు తిన్నారంటే ఇప్పుడు నువ్వు తింటారంటున్నావు కదా, మరి నీ దగ్గర నుంచి వాళ్ళు కక్కించలేకపోయారు కదా బేసిక్గా సమస్య. ఓవరాల్గా లిక్కర్ అనేటటువంటి దందాకి ద్వారాలు తెరిచేసాం. రాబోయే 5 ఏళ్ళు దానికి సంబంధించి అంటే రోగం తెలిసి తెప్పించాం మనం, రోగం తెలుసు ఇది వస్తుంది మనం కనుక ఇట్లా జాగ్రత్త తీసుకోబోతే అని. రోగాన్ని తెలిసి తెలిసి ఆహ్వానించాక సైడ్ ఎఫెక్ట్ల గురించి బాధపడ్డం ఎందుకు సార్? ఇంకొక యాంగిల్లో అంటే మద్యానికి సంబంధించి 2 రకాల ఆదాయం ప్రభుత్వానికి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ టెండర్లు, ఈ లక్కీ